తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుంటే సఫలీకృతమైంది. మళ్ళీ ఈరోజు అదే గడ్డ మీద నుంచి గౌరవనీయులు కేసీఆర్ గారు అడుగుపెట్టగానే ఈ నేలంతా పులకించిపోయింది. శ్రీకృష్ణ కమిటీ పేరు మీద కాలయాపన చేస్తుంటే కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మళ్ళీ స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి. దళిత బంధు కార్యక్రమం కానివ్వండి, రైతు బంధు కార్యక్రమం లాంటి ఒక గొప్ప గొప్ప పథకాలు అనుగుణంగా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల సఫలీకృతమైనాం, విజయాలను అందుకున్నాం. అందుకే ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలనలో రైతులు కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉన్న సమయంలో ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఈరోజు మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికలకు ముందుకెళ్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ యొక్క గొంతు పార్లమెంట్లో వినబడే నాయకు వినిపించే నాయకులు లేకుండే, కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ కోసం మాట్లాడే అవకాశం లేదు. తెలంగాణ గొంతుకలు కాలేకపోతుర్రు. మరి తెలంగాణ రాష్ట్రం ప్రయోజనం కాపాడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గొంతుక పార్లమెంట్లో వినవలసిన బాధ్యత మనది ఉన్నది. అందుకే ఆ రోజు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా ఒక సక్సెస్ఫుల్ పార్లమెంట్ సభ్యులుగా వినోద్ కుమార్ గారు, ఈరోజు మీరు కరీంనగర్ నగరం ఇంత అద్భుతంగా స్మార్ట్ సిటీగా మారిందంటే దాని కారకులు ఆ రోజు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండడం వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత చూస్తాం ఫస్ట్ నగరం అభివృద్ధి కావాలని చెప్పి స్మార్ట్ సిటీ ప్రదాత అప్పుడు వినోద్ కుమార్ గారు ఆ రోజు తెలంగాణ గలం వినిపించి మనకు అర్హత లేకున్నా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చి ఇంత గొప్పగా నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రైల్వే లైన్ కానివ్వండి, స్టేట్ లైన్ నేషనల్ హైవేస్ కానివ్వండి, ఏ రకమైన మన తెలంగాణ ప్రజలు కాపాడే గొంతుగాను ఆ రోజు వినోద్ కుమార్ గారు వినిపించారు. మళ్ళీ మనందరం గుణంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ గొంతుకులు కాలేరు, తెలంగాణ ప్రజలు కాపాడలేరు. అందుకే మళ్ళీ మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మన నీళ్ళు మనకు రావాలి, మన అభివృద్ధి మనకు రావాలంటే మళ్ళీ మీరందరూ ఒక్కసారి చప్పటితో ఆశించాలి. వినోద్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతోటి మనం గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, కరీంనగర్ యొక్క పార్లమెంట్ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక పవిత్ర లక్ష్యం కోసం 17 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించాలని చెప్పి ఇదే ఘట్టం నుంచి మళ్ళా మన అధినేత ఆనాడు సింహ గర్జనతోటి మొదలుపెట్టిండు, ఈరోజు కరీంనగర్ కథన పేరుతోటి మళ్ళీ ముందుకు మనం కనదరి పోతున్నాం కాబట్టి తప్పక ఈ గడ్డ మనకు ఎప్పుడంగా సఫలీకృతం రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈసారి కూడా తప్పక మనం మెజార్టీగా మనం పార్లమెంట్లో మెజార్టీ స్థానాలను చంపించుకొని ఎంపీలే గెలిపించుకొని మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనం కాపాడడానికి ఈరోజు మన మధ్యకు వచ్చిన మరొక్కసారి మన అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారికి మీ అందరికీ చప్పరతో స్వాగతం సుస్వాగతం సార్. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు, ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారితో మాట్లాడితే కోరుతున్నాను. సభకు నమస్కారాలు. సభా నిర్వాహకులు గంగుల కమలాకర్ గారు, మరి నేటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మన నాయకుడు, మన కేసీఆర్, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారుకి, అదేవిధంగా మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, మన పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత శాసనసభ్యులు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు, తోట ఆగయ్య గారు, తర్వాత మరి వేదికపై చాలామంది మిత్రులున్నారు, పెద్దలున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో చాలామంది సీనియర్ నాయకులున్నారు వేదిక పైన, వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు.
సమయం తక్కువన్నది. పెద్దలు కేసీఆర్ గారు చాలా విషయాలు మన ముందు మాట్లాడబోతున్నారు కాబట్టి క్లుప్తంగా రెండు మూడు విషయాలు నేను మీ దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాను. 27 ఏప్రిల్ 2001 సంవత్సరంలో ఖచ్చితంగా 23 సంవత్సరాల నిండి 24 సంవత్సరాలు అడుగు పెట్టినా మనం ఇక్కడే ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో తొలి సభ కేసీఆర్ గారు పెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసేటువంటి గడ్డ ఈ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తొలి సభ కూడా మన నాయకులు కేసీఆర్ గారు ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ నుండి ఇవాళ ఈ సభ ప్రారంభించి ఈ ఎన్నికల బరిలో మన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లు పోటీ చేసేటువంటి సందర్భంలో మన సభ మొదటి సభ. ఈ సభ ద్వారా చాలా విషయాలు చెప్పవలసి ఉంది. మీడియా ప్రపంచం ఉంది, కొంతమంది చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఎందుకు గులాబీ జెండా అని అడుగుతున్నారు. నేను చెప్తున్నా ఇప్పుడే చాలా అవసరము. తెలంగాణ కోసం తెలంగాణ స్పృహ ఉండి, తెలంగాణ ఆలోచన ఉండి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే గులాబీ జెండా ఎంపీలు ఈరోజు పార్లమెంట్ లో ఉండాలి. ఇప్పుడే చాలా ఆవశ్యకత ఉన్నది. ఏం చేస్తారో తెలియదు ఈ బీజేపీ కాంగ్రెస్. 2014లో మీ దీవెనల వల్ల నేను పార్లమెంటుకి ఎన్నికైనా, ఇక్కడ కడియం శ్రీయర్ గారు కూడా ఉన్నారు, మేమందరం పార్లమెంట్ సభ్యులం. మొదటి రోజు మోడీ గారు తలకాయ పార్లమెంటు గడపకు ఆనిచ్చి పార్లమెంట్ లోపలికి వచ్చిండు. పార్లమెంట్ లో వాయిదా వేపించినటువంటి ఘనత గులాబీ జెండది. మొదటి రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, మనకు తెలియకుండా 7 మండలాలని ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు జతకట్టింది బీజేపీ తెలుగుదేశం పార్టీతోని. నాడు జతకట్టి చంద్రబాబు నాయుడు మాట విని తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలు బట్టి మేము గొంతు చించుకొని ఆ రోజు పార్లమెంట్ వాయిదా వేసినాం. అంత శక్తి ఉన్నది ఈ గులాబీ జెండా శ్రేణులకి, పార్లమెంట్ సభ్యులకి. తదనంతరము పార్లమెంట్ లో చాలా విషయాలపైన పోరాటం చేసినాం. మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నేనెంపీ కరీంనగర్ నుండి, 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీ. నేను తీసుకొచ్చిన చెప్తా, ఆయన ఏం తీసుకొచ్చిండి అని అడుగుతున్నా. 5 సంవత్సరాలపట 5 రూపాయలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు కరీంనగర్ నగరాన్ని 1000 కోట్ల రూపాయలు ఇవ్వాల కరీంనగర్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ పేరట తీసుకొచ్చినాం. గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు తెలంగాణకు 2 వస్తే హైదరాబాదు కరీంనగర్ వరంగల్ అంటే హైదరాబాద్ నగరంలో ఉప్పేసి పొత్తు కుడతారు వాళ్ళు, వద్దు కరీంనగర్ ఆలోచించు వినోదు మరి వస్తుందా అన్నారు. కరీంనగర్ అర్హత లేదు, 3 లక్షల జనాభానే, దానికి కావాలంటే 10 లక్షల జనాభా కావాలి. ఆ రోజు నేను, గంగుల కమలాకర్ గారు, ఆనాటి మేయర్ రవీందర్ సింగ్ గారు, మిగతా కార్పొరేటర్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్ళి వెంకయ్యనాయుడు గారు కలిసినాము. వారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పిండ్రు. నేను పట్టుబట్టి ఇలా 1000 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ నగర ప్రజలకు తీసుకొచ్చిన. ఎందుకు కరీంనగర్ నగర ప్రజలు ఓట్లు వెయ్యరు నాకని అడగదలుచుకున్నాను. ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను, ఇలా కరీంనగర్ నగరంలో ఏ రోడ్డు చూసినా కూడా, ఎంత వర్షం పట్టినా కూడా మీ చెప్పులకు ఇంత బురద కూడా అంటదు. మరి ఈ సిసి రోడ్లు, ఈ కరీంనగర్ నగరాన్ని, ఇలా కేబుల్ బ్రిడ్జు, రివర్ ఫ్రంట్, ఐటీ టవరు, ఇవన్నీ చేపించడం జరిగింది.
పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు వారు 70 సంవత్సరాల ప్రజల ఆలోచన కరీంనగర్ జిల్లాకి నేరుగా హైదరాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పి కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు వారు సర్వే చేయించిండ్రు. మేము కొన్ని రోజుల కోటే యూపీఏ ప్రభుత్వంలోకి వెళ్ళి రాజీనామా చేసి బయటకు వచ్చాం కాబట్టి ఎవరు కూడా ఆ 8-9 సంవత్సరాలు పట్టించుకోలేదు. మళ్ళా నేను ఎంపీ అయిన తర్వాత 2014లో మళ్ళీ కేసీఆర్ గారు సూచన మేరకు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలా కేసీఆర్ గారు చెప్పిండ్రు భూసేకరణకి ఏమైనా డబ్బులు ఇస్తాం, ఒప్పుకోలేదు. 1/3% డబ్బులు అంటే 1,000 కోట్లు ఖర్చు అయితే 300 కోట్లు నువ్వే ఇవ్వాలంటే కూడా 3,000 కోట్ల ప్రాజెక్టుకు 900 కోట్లు నేను ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెబితే కూడా ఒప్పుకోలేదు. రైలు నడిస్తే 5 సంవత్సరాలు నష్టం వచ్చినా కూడా భరిస్తారా అని అడిగితే అది కూడా భరిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఒప్పుకుంటే ఇవాళ కరీంనగర్ నగరానికి నేరుగా హైదరాబాద్ నుండి రైల్వే లైన్ వస్తున్నది. ఇలా సికింద్రాబాదు మనోహరాబాద్ నుండి గజ్వేల్ నుండి కొమరవెల్ నుండి దుద్దేట నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది. సిద్దిపేట నుండి సిరిసిల్లకు ఇప్పుడు పనులు అవుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ, వేములవాడ నుండి బోయినపల్లి నుండి కరీంనగర్ కొత్తపల్లికి వచ్చే ఏడాది అర్థంలో రైలు రాబోతున్నది. నేను చేసిన ఇది కేసీఆర్ గారు సూచనల మేరకు ఆలోచన మేరకు. నువ్వు ఏం చేసావు బండి సంజయ్ అని అడగదలుచుకున్నాను ఈ వేదిక నుండి. ఇదే కాదు, నేను ఎంపీగా కాకముందు కరీంనగర్ జిల్లాకి ఒక్క జాతీయ రహదారి లేదు. మళ్ళీ మన కేసీఆర్ గారు సూచన మేరకు కరీంనగర్ జిల్లాకి కరీంనగర్ నగరానికి 5 జాతీయ రహదారులు ప్రతిపాదన చేస్తున్నాం. ఇలా 2 జాతీయ రహదారులు పనులు అవుతున్నాయి. ఆ 3 గురించి వెళ్ళి పట్టించుకునే నాదుడు లేడు ఈరోజు. ఇదే కాదు, 3IT కరీంనగర్లో 3IT కావాలి. ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి చెన్నై, ఐఐ ఢిల్లీలో చదివిన పిల్లలని చెప్పుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా 3IT కరీంనగర్లో చదువుకోవాలని చెప్పి వచ్చే 10 సంవత్సరాల లోపల కరీంనగర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోగాలని చెప్పి నేను ప్రయత్నం చేసి చివరి వరకు పట్టుకొచ్చిన దురదృష్టవశాత్తు 2019లో నేను ఓడిపోయినా. బండి సంజయ్ గారు గెలిచిండ్రు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు దాని గురించి. ఇలా కరీంనగర్ కు 3IT 50 ఎకరాలు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిండ్రు. అది పట్టించుకోకపోతే మొన్ననే మళ్ళా మేము ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల దాంట్లో పెడుతున్నాం. ఇదే కాదు మిత్రులారా, నేను అడుగుతున్న బండి సంజయ్ గారు, మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలుంటే 33 నవోదయ విద్య జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు. 33లో 9 పాత జిల్లాలకు ఉన్నాయి, ఇంకా 23 రావాలి. ఒక్కసారి పార్లమెంట్లో మాట్లాడలేదు. ఈ 4 బీజేపీ ఎంపీలు ఏం చేసిండ్రు? 5 సంవత్సరాల ఈ 4 ఎంపీలు గది కూడా తీసుకురాలేదు తెలంగాణకి. తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపియాలి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను. నేను సూటిగా అడుగుతున్నాను, ఏం చేసిండ్రు ఒకరు కేంద్ర మంత్రి, 3 ఎంపీలు పార్లమెంట్లో గొంతుచించుకొని మాట్లాడినా? బహుశా మీరు నేను లేనప్పుడు మీరు స్క్రీన్ మీద చూసి ఉండొచ్చు, పార్లమెంట్లో నేను 106 సార్లు మాట్లాడినా. తెలంగాణ సమస్యల పట్ల, కరీంనగర్ ప్రజల సమస్యల పట్ల, కరీంనగర్ అభివృద్ధి పట్ల నేను మాట్లాడినాను. మిత్రులారా, ఇంకా చాలా విషయాలు నేను చెప్పకపోతే, ఇంకా ఎన్నికలు 4 రోజులున్నాయి, ప్రతి సభలో చెప్తా నేను, ప్రతి విషయాలు చెప్తా. ఎందుకు తెలంగాణ ప్రజలు గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో ఉండాలని. చివరిగా ఈరోజు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారిని ఇవన్నీ మాట్లాడుతుంటే ప్రతి ఊర్లో ఫ్లెక్సీ పెట్టిండు, నేను ఈ పని చేసినా ఆ పని చేసినా అని పెట్టిండు. ఏం చేసిండ్రా బిడ్డ అని చెప్పి మా వాళ్ళని అందరు అడిగితే నాకు వాట్సాప్లో పెట్టిండు. నేను కూడా ఊర్లు విస్తృతంగా తిరుగుతున్న గత 3 మాసాల నుండి జాతీయ ఉపాధి హామీ పథకానికి 90 కోట్ల రూపాయలు మీ ఊర్లో పెట్టిండు అని చెప్పిండు. జాతీయ ఉపాధి హామీ పథకము 20 ఏళ్ల కింద మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఆ రోజు నేను కేసీఆర్ గారు మీ అందరం ఎంపీలు ఉన్నప్పుడు ఆ జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఈయనకేం సంబంధం? చట్టం ద్వారా ప్రతి గ్రామాలపై ఎవరినడిగినా చెప్తారు
వంద రోజులు పని తినం అది మా హక్కు అని చెప్తారు, ఇది నేను తెచ్చినా అని చెప్తాడు. ఇంకొకటి అంగన్వాడీ ఆడబిడ్డలకు పోషకాహారం ఇస్తారు, అది రాసుకున్నాడు. అది మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరు ఉట్టక ముందు భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. అది నెహ్రూ గారి కాలంలో అది కూడా ఆయన ఇచ్చినట్టు రాసుకున్నాడు. ఒక్క పని పార్లమెంట్ సభ్యుడిగా ఒక్క పని చేసిండానని ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను. మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వచ్చే నెల రోజులు చర్చ పెట్టండి. ఎవరు ఉండాలి పార్లమెంట్ లో? పని చేసేవాడు ఉండాలా? తెలంగాణ ప్రజల పట్ల స్పృహ ఉండేవాడు ఉండాలా? లేకపోతే గాలి మాటలు మాట్లాడేవాడు ఉండాలా? ఇలా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ అటవీలకి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎమ్మెల్యే దగ్గరే ప్రయత్నం చేసుకోవాలి. ఎంపీకి ఎందుకు వస్తున్నావు? ఇదేమైనా పునరావాస కేంద్రమా ఎంపీ? ఎందుకు పోటీ చేసినావు నువ్వు మన ఎమ్మెల్యేగా? నీకు ప్రేమ ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే నేనున్నా, నేను కేసీఆర్ గారికి దండం పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఒకటి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు నేను లేదు, నేను పార్లమెంట్లో ఉండాలి. పార్లమెంట్ ద్వారానే మన రాష్ట్ర ప్రజలకి, మన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను అంకితంగా ఉన్నాను. దయచేసి మిత్రులారా, చిత్తశుద్ధి ఉండి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసేటోడు ఉండాలి. ఓడిపోతే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎంపీకి వస్తావా? ఎందుకేయాల నీకు ఓటు? నువ్వు నిజంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రేమ ఉంటే ఎంపీగా ఉండనుంటివి. ఎమ్మెల్యేగా ఓడిపోతావు, సానుభూతి అంటావు, వేరే విషయాలు మాట్లాడతావు, పార్లమెంట్గా పోటీ చేస్తావు. దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తని, నాయకుడిని, సామాన్య ప్రజల్ని నేను వేడుకుంటున్నా, వచ్చే 5 సంవత్సరాలు చాలా సమస్యల్లో కేసీఆర్ గారు చెప్తారు. ఎక్కడ పోయినా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది, అబద్ధాల పునాదిపై ఏర్పడ్డది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేరు. తులం బంగారం అన్నారు, 500 రూపాయల బోనస్ అన్నాడు, ఇలా చాలా విషయాలు మళ్ళీ పెద్దలు మాట్లాడతారు. ఎలా అబద్ధాల పునాదిపై ఏర్పడ్డటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు మార్పు జరగాలి, మార్పు జరగాలి, మార్పు జరగాలంటే మార్పు జరిగింది. ఏం మార్పు జరిగిందంటే ఇలా ఏడుస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మన కరీంనగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి, ధర్నాలు చేస్తున్నారు, పంటలు గాలబెట్టుకుంటున్నారు. మార్పు అంటే ఇది కాదు. మన కేసీఆర్ గారు మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే, మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే మేడిగడ్డ దగ్గర అక్కడ కూర్చొని ఇంజనీర్లను చెప్పి ఒక కాఫర్ డ్యామ్ కట్టించి అవసరం ఉంటే 1,000-2,000 టిప్పర్లు తెప్పించి, మట్టి తెప్పించి తొక్కిచ్చి అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి ఇలా నీళ్లు ఆపితే మన మిడ్ మానేరు LMD నింపి ఇలా ప్రతి చెరువు కుంటను నింపి ఇప్పుడిప్పుడే పుట్టకస్తున్నటువంటి వరిని కాపాడి ఇలా రైతుల్ని బాగుపరిచేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజలు గుర్తించిండ్రు, మార్పు అంటే గిది అనుకోలేదు సారు, మేము మళ్ళీ మార్పు జరగాలి అంటున్నారు. ఏం మార్పు రా బిడ్డ అన్న, మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు. కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తితోని మనం ముందుకెళ్తాము. మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు మన పార్టీ నిర్ణయాన్ని చేసి నన్ను అభ్యర్థిగా పెట్టినందుకు మీ ముందు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే హామీ ఇస్తున్నా, రానున్న 5 సంవత్సరాల్లో పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలో ఉంటా, ఎందుకంటే సమస్యలు తీసుకెళ్లి మాట్లాడాలి. రాష్ట్ర సమస్యలుంటే హైదరాబాద్ పోతా, మిగతా దినాలన్నీ మీ మధ్యలో ఉంటా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేంత వరకు ప్రతి ఊరు ప్రతి కార్యకర్త తిరిగి మన పార్టీని బలోపేతం చేసి, నిన్నొకరు చెప్పిన వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాకిన్ గవర్నమెంట్ మనది, వచ్చేది వాకిన్ గవర్నమెంట్. ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేస్తున్నారు, వచ్చేది మన ప్రభుత్వం కాబట్టి కష్టపడి పనిచేద్దాం,
ఆ స్ఫూర్తితోనే ముందుకెళ్దాం. ఈ ఎన్నికల్లో దయచేసి మీరందరు కష్టపడి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మనందరి ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మాట్లాడుతున్నందుకు కోరుతున్నాను. బాలమల్లు సౌండ్ పెంచమని. గౌరవనీయులు, మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ గారు, ప్రస్తుత బాన్సువాడ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు, మన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రులు శ్రీ కడియం శ్రీహరి గారు, శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు, కరీంనగర్ ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ టైగర్ శ్రీ కౌశిక్ రెడ్డి గారు, టైగరేనా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ ఈశ్వర్ గారు, 2001లో 17 మే నాడు నాతో పాటు ఇదే స్టేజి మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసనమండలి సభ్యులు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా నమస్కారాలు. తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కు చూసని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో, కరెంటు కోతలతో ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలంగా మారిన తెలంగాణ, ఇంకెక్కడైతుంది తెలంగాణ? ఏ బాబు జరగరాదే, ఆ స్టేజ్ మీద లేదా తమాషా? జరుగు, ఇంకా జరుగు, జరగాయా బాబు? ఇంకా జరగండి, కోసిష్ చేస్తారందా? ప్లీజ్ జరగండి. దిశ దశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న తెలంగాణ కోసం హైదరాబాద్ జలదృశ్యంలో ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ జరగండి, ప్లీజ్ జరగాయ బాబు. రెండు వేల కపిల్ జరుగు. జరగాయ బాబు, అంత లుల్లి పెట్టి తినబడతలేదా? అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు, తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి ఆంక్షలు. ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి, సంత రాష్ట్రం కావాలి, అయితే తప్ప దిక్కులేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికెడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం. హైదరాబాద్లో చర్చోపచర్చలు, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలి, ప్రజల్లోకి పోవాలి, ఇది ప్రజా గర్జన కావాలి, బ్రహ్మాండమైనటువంటి
చైతన్యవంతులైన ప్రజలను జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 17వ తేదీ 48 డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలుదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు. మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? నువ్వెక్కడిదివయా, మాతో నువ్వు గెలిచినవు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కన్నా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డా అనే పద్ధతిలో 2.5 లక్షల మెయ్యాడుతున్నాను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి. పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 ఇస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం, ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చిండు, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీ గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండే ఆ రైతుల చెప్పులు. మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన, నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా చంపుతా, మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఇది పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకరణ నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అవుతామని మాట్లాడచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువనయా? ఇలా గీయాల సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పే చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం,
మీ అందరికి తెలుసు తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు. దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఎంతో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేశారు. మీరందరు కలిసి నేనేమని అన్ననా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి చెప్పడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్ననా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 10 ఏళ్ళు పనిచేసినాం, ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పనిచేయి, మాకన్నా మంచిగా పనిచేయి, మంచి పేరు తెచ్చుకో, మేము పోటీ పడేటట్టు చూసుకో, మాతో పోటీ పడేటట్టు చూసుకో, కానీ ఈ సీరితము పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తూను కొడతాము. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి, ఇక్కడ కరెంటు బాధ పోవాలి, నాకు రెండు విషయాలు అయితే నాకు అర్థమైతే లేవు. చాలామందిని అడిగిన నేను ఇదేం కథరా భయని, మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి 2-3 నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి 3 గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్ళలోపు 14 నుంచి 19 వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇయ్యకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలవడం ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో. అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండు గూడెములు, నల్లగొండ లంబాడి తండాలు అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకే ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రెండవది కరెంటు. మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంటు ఎట్లా ఉండే, ఏడాది నర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు, ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండిరి, ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా. ఆయన కాలంలోనే 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంటు వచ్చింది, రైతు బంధు వచ్చింది, కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఏవో ఆపినా కానీ రైతు బంధు ఆపలే, వ్యవసాయం జరగాలి, గ్రామాలు నిలబడాలి, రైతాంగం నిలబడాలని. కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాల డబ్బులు లేకున్నా, అప్పో సపోజ్ చేసైనా సరే రైతు బంధు ఆపలే. ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా? కేసీఆర్ అటు జర్ర ఇటు ముఖం మలగంగరే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని 9 ఏళ్ళు ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళీ మీరు కాంగ్రెస్కే ఓటేసినారు అనుకో, ఏమంటారు? మేము రైతు బంద్ ఇవ్వకున్నా, కరెంటు ఇవ్వకున్నా, మోటార్లు గాలబెట్టినా, నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గుద్దిను, మాకే ఓటేసిన అంటారు. 6 గ్యారెంటీలు, 3 గ్యారెంటీలు అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు. ఇది కాంగ్రెస్ చరిత్ర, మీరు చూసిందే. ఇప్పుడే చెప్పారు వినోద్ కుమార్ గారు, ఇదే అత్యవసరం, బీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకంటే ఈ టైంలోనే మీరు కర్రు కాల్చి చురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అహంకారం పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుతోనే కొడతా అంటే రేపు నిజంగానే కొడతాడు. ఆ విధంగా మోసపోదామా? లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఏం చేద్దాం, ఏం చేద్దామండి?
గులాబీ జెండా ఎగరేద్దామా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకుముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందు పోతాం. ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా. భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం. 150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన, ఇది చట్టం ఉన్నదయా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి. ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకేయాలి? ఇవాళ దయచేసి ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇయ్యలే. 100 సార్లు అడిగితే కూడా మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినాడు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయలు పనిచేసిండ్రా, 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయలు పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన నేను మళ్ళీ చెప్పదలుచుకోలే, ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు, చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు వచ్చే ముందు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది? నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా అశాంతం ఉద్యమ పొడుగున ఏనాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్. నిజాయితీకి మార్పేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్. ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ డబ్బులు కానీ నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాలా పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్. దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నాడు, 1 ఎకరం పొలం ఎండిందా? మరి ఇవాళ ఏం బీమార్ వచ్చింది? ఈ బీమార్ ఇట్లనే ఉండాన్నా? మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం, ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరు దరఖాస్తు ఇవ్వలే, దండం పెట్టలే, ఎవరు ధర్నా చేయలే, రైతు బంధు తెచ్చినాం. దేశంలో ఏ రైతు నాయకుడు తేలే, చరణ్ సింగ్, దేవీలాలు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, చాలామంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు, కానీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. రైతు బీమా, రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే, రైతు ఏ గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం. ఇలా దాని గురించి వివరం లేదు. ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి, ఏ విధంగా ఐటీ వచ్చింది, ఏ విధంగా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది, ఏ విధంగా రాష్ట్ర పర్క్యాప్టా పెరిగింది. దయచేసి కరీంనగర్ మేధావులు, తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, నేను పెద్ద లంబాచేవుడ గంటసేపు మాట్లాడా, మీరన్నీ చూస్తున్నారు, ఆయన ప్రతిదానికి మీరే సాక్షులు. కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే, ఎట్లా 24 గంటల కరెంటు ఉండే, ఇలా ఇంత మాయలమే, ఎట్లా మాయమైనాయి, ఎందుకు మాయమైనాయి? ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పిండ్రు, రైతులకు బోనస్ ఇస్తామన్నారు. మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా? అంటే బోనస్ బోగస్ అయిపోయింది. ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా, ఇప్పుడే అబద్ధం ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ, నానా బూతులు మాట్లాడుకుంటూ, ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజు, 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్, దాంతో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా
ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఎందు ఎందుకు కఠినము? కాళేశ్వరం పుణ్యమే కదా. ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి, ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే, చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు. నా కళ్ళ ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కన్నుల నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు, గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు. వాళ్ళు అట్లా నాశనమైతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా పండవేటి తొక్త డైలాగులే తప్ప, రైతు సోదరులారా భయపడకండి. ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యాంలో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు. ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే ఆ సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి దమన మన మన పనులలో ఒక పన్ను వదలవుతుంది, 32 పనులు రాలగొట్టుకుంటామా, మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం, కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. ఒక 2 పిల్లర్లు, మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసే నదుల మీద, ఉపనదుల మీద, మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని, అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప, మరి రైతుల మంచినీళ్ళు ఇలా 10/12 ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి? ఏం కాబోతా ఉన్నది? ఏం జరగబోతా ఉంది? అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి దయచేసి నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు నాయకుని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే పద్ధతిలో లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం, ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం, తెలంగాణ గలం. శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాల ఇటు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి. నేను మా ఎమ్మెల్యేలు వస్తే నేను చెప్పిన వాళ్ళు గెలిచిందా 3 నెలల దాకా వాళ్ళని పనిచేయనండి, 4 నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏదో చూద్దాం, మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్షపడ్డట్టు అక్కస్తో ఉండద్దు, మనం వదిలిపెడదాం వాళ్ళను, 4 నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం. ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా? ఉరుకుర్రి ఉరుకుర్రి 2 లక్షలు రుణం తెచ్చుకోనిరి, 9 తారీఖు నాడు నేను మాఫీ, డిసెంబర్ 9 నాడే. అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ అందరు నేను కోరేది ఒకటే, తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి. తెలంగాణ సోయి ఉన్నవాడు, తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు, సావు అంచు దాకపోయి సావు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు, వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి. కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా, నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి, మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి, ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజలను ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి. ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం, తమాషకు దేలే, చెక్కిలి గింతల కోసం దేలే. నేను అన్నాడు ఉద్యమంలో, నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కారు లైట్లు కనబడతా ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, సాగు సమస్యలకు పరిష్కారం కాదు అని. అవి చూసి మేము కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఏడ్చినాం. 60 ఏళ్ల స్వతంత్రంలో ఇలా సావుల గురించి, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి, తెలంగాణ వస్తే తప్ప బతకమని. సిరిసిలలో ఒకటే రోజు 11 మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నేను 50 లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామని ఒక ఏడాది దాకా చావకుండ్రి, తెలంగాణ వచ్చేదాకా బతకండి, మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు వేసుకునే యూనిఫామ్లు కావచ్చు, పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు,
పథకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం. చేనేత మిత్ర లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం. మీరు చూస్తూ ఉన్నారు, గత 7-8 సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి. పవర్ లూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం. ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని, రైతులను పెట్టుకొని చేసినాం. నేను వ్యవసాయ స్థిరీకరణ అని ఒక మాటలో చెప్పిన, దేశంలో ఎవరు కూడా పిలువనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. రైతు బండి ఇచ్చిన ప్రతి గింజను కనీస మద్దతు ధర కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం. ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది, ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు. కానీ 3 నెలలనే ఇంత మార్పు జరిగితే, పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కళ్ళల్లో కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఏం అన్యాయం, ఏం గరి. ఆనాడు సమైక్య పాలకులు ఇచ్చినాం, ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైందని నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తూ ఉన్నా. మీరు మళ్ళీ బతకాలంటే మీ తరఫున కొట్లాటోళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది. ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఇలా ఆలోచన చేయాలి. ఓటు ఏదో తమాషకేయద్దు. మొన్న కూడా కొంతమంది తమాషకేసిండ్రు, ఏమైంది కరెంటు బాగైంది, మంచినీళ్ళు బాగైంది, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, ఇక బాధ లేదు, వీడేమో ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాశ కాడ చేయి దాపిన తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే మనం సల్లే. తీర్థం పోయినాం నమ్మి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం. ఏమైంది, వాళ్ళు మంచిగా పదవులకు ఎక్కిండ్రు, బ్రహ్మాండంగా ఉన్నారు, డబ్బు మూటలు గుంజుతున్నారు, దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు, ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు, ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా. ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు, 3 నెలల 9 మాటలు పోతారు. ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది, మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. ఇది ఇట్లే కొనసాగన్నా, ఈ విధంగానే ఉండన్నా, లేక ప్రజల పక్షాన బలంగా గలం వినిపించి పోరాడేటువంటి నాయకులు ఇలా పార్లమెంట్కు అన్న దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకు బీఆర్ఎస్కు ఎంపీలు, ఇంతకుముందు 4 బీఆర్ఎస్ బీజేపీ ఎంపీలు ఏం చేసినారు, ఏకైనా పైసలు తెచ్చిండ్రా, ఏమైనా లాభం చేసిండ్రా రాష్ట్రానికి, దయచేసి ఆలోచన చేయాలా. పట్టిగానే అలవోకగా తమాషగా ఓట్లు వేయద్దు, భయంకరంగా ఇలా దేశం అన్ని విధాలు నష్టపోతూ ఉంది. ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలున్నాయి. 360 బిలియన్ టన్ల బొగ్గున్నది, 70,000 TMC నీళ్లు నదులలో ప్రవహిస్తున్నాయి, 40 కోట్ల ఎకరాల సాగు భూమికి సరిపడే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్తు దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది. మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టింది, బ్రేక్ కొట్టింది, కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గిపెట్టేవాడిని, శిక్షణ చేసేవాడిని, మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బ తగిలింది పర్వాలేదు, ఓర్చుకుందాం తట్టుకుందాం, మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓపిక ఉన్నోళ్ళం, పేగుల దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం, ధైర్యం ఉన్నోళ్ళం, ధైర్యంగా ముందుకు పోవాలి. మేము దళిత బంధు తెచ్చిన, చేనేత కార్మికుల కోసం తెచ్చిన, రైతు బంధు తెచ్చిన, కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా, బీసీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, కులం చూడలే, మతం చూడలే, జాతి చూడలే. ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలి, కలబడాలి. దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది, నేను లంబా చౌడ ఉపన్యాసం చెప్పడానికి రాలే, ఒక మెసేజ్, ఒక టేకాఫ్. ఇది లక్ష్మీగడ్డ కాబట్టి, ఇదే గడ్డ నుంచి తెలంగాణ సాధించినాం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరెవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా. పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన కూడా బెదిరిస్తూ ఉన్నారు, ఇది మంచిది కాదు. మీరు చూడండి, ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతా ఉన్నా,
మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమక్కర్నాయి మీకు రాజకీయాలు? ఇలా ఎవరికి అధికారం శాశ్వతం? మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినాయి. మొరిగినా కానీ ఏమని పాపాన పడిపోతాడన్నాం, కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ కూడా ఒక్కడు మిగులు నాసలు ఈ రాష్ట్రంలో. మేము అటుపోలే, ఆ దారి పట్టలే. మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం, 24 గంటల కరెంటు కోసం పనిచేసినాం, పేద ప్రజల ఆకలి తీర్చాలని పనిచేసినాం, ముసలి మురిగ వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం. ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం. ఒకటో రెండో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం. 1,70,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం. అన్నీ కూడా చేసినాం. సరే, జరిగింది ఏదో జరిగింది, భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది. నేను మీ అందరినీ కోరేది, ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్, క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్. ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు, పొంతన లేదు, నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఈ విషయాలు గమనించి ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా. ఎవరన్నా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా? ఎవరనాలి మళ్ళా ఇదే గులాబీ జెండా, ఇదే వినోద్ కుమార్. వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు 2 సార్లు గుండె వగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు. నేను కూడా మీ అందరినీ కోరుతున్నా, ఆనాడు 17 నాడు 2001 మే 17 ఎట్లయితే సింహగర్జన చేసినామో అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి, అందరం గొప్పగా బతకాలి. ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, రంజాన్ ముబారక్ కూడా తెలియజేస్తా ఉన్నా. అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష. కాబట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి. కార్యకర్తలకు నాయకులకు నా మనవి, పవర్ బ్రోకర్ గారు ఎప్పుడూ ఉంటారు, కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు, ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని. పుబ్బల పోలే, మీ ఈపులే పలిగినాయి బిడ్డ, ఎక్కడిదాకా మిమ్మల్ని ధరిమో మీకు తెలుసు. తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది, ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడనో ఇక్కడనో కూడా తలమాసిన కూడా ఒకడవుతారో పోతే కొన్ని బేవార్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది, కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ. యాది పట్టుకోవాలి, జాగ్రత్త. మీ దొంగ ప్రచారాలకు ఇప్పుడు ఇక్కడ భయపడేవాడు లేడు. మరి కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దుతుందో మీరే కండ్లారా చూస్తారు, మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటూ వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. ఎవడో 4 ఓతే మనకు పెద్ద పోయేదేం లేదు. ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం, మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూనే సెలవు తీసుకుంటామని జై తెలంగాణ, జై తెలంగాణ.